ఇప్పుడు స్వామీజీల ఆశీర్వాదం తీసుకుంటారట, అది కూడా వచ్చింది. ఇప్పుడు రెండు రకాలు, ఒకటి స్వామి ఆశీర్వాదం అంటే విశాఖపట్నం కూడా అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం దాకా సాయంత్రం పబ్లిక్ మీటింగ్ ఉంది, ఉదయం పట్టు ఖాళీగా ఉంది. మా అమ్మాయి ఒకటి క్యాండిడేట్ పోటీ చేస్తుంది, మహిళా క్యాండిడేట్. సార్ సార్ అంత సీల్ ప్యాంట్ ఎంప్లాయీస్ ఉంటా ఉన్నారు అక్కడ, మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వస్తే నాకు ఉపయోగం అడిగింది. మళ్ళీ అమ్మ వస్తానని అంతా కలిసి ఒక 50-60 మంది డోర్ డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ పోతున్నాం. ఒకసారి వెనక ఈ ఆశ్రమం కనిపించింది. ఇదేంటి ఆశ్రమం అన్న? ఇదే సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత కేసీఆర్ అంతా కూడా వచ్చి ఇక్కడ పూజ చేసుకుపోయారు, ఇదే సార్ ఆశ్రమం చెప్పని ఆయన పేరు చెప్పారు, స్వరూపానంద స్వామి అని. అట్లనే ఇంట్లో ఈఎంఐ ఉండుకొని సార్ లోపల 24 ఓట్లు ఉన్నాయి సార్ అని చెప్పింది. ఓట్లు ఉన్నాయి అయితే పద బా అన్న. ఆ అమ్మాయి కానీ ఓట్లు అని చెప్పకపోతే నేను పోయేవాడు కదా లోపలికి. ఓట్లు ఉన్నప్పుడు పోవలసిందే కదా, ఎక్కడుంటే తప్పేముంది, స్వామినిత్యం ఎవరుంది లోపల. మామూలు పోనీ రేట వాళ్ళు, వాళ్ళకి మెసేజ్ పెడితే ఆయన ఏ ఆ బాధ్యతను లోపల రమ్మని చెప్పేశాడు. అందువల్ల మేము లోపల పోయినాం. నేనేమి చెప్పులు చేయలేదు, కండుబా తీసేయలేదు, మా పాటలు అట్లా ఏమైనా సింబల్స్, మన డ్రెస్ మాస్క్ మామూలుగా నిబంధన ఏంటంటే ఈవెన్ ముఖ్యమంత్రి పోతే కూడా ఒక వారం రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకొని బయట పోయినాక డ్రెస్ మార్చాలి, వేసిపోయిన డ్రెస్ కాదు, వేరే డ్రెస్ వేసుకొని అటు కూర్చోవాలి. నేను పీఠం మీద కూర్చుంటే అటు కూర్చోవాలి, మా మాట్లాడతాడు. నేను నేరుకు పోగానే పోయి నాన్నగారు రండి అని ఆహ్వానించాడు. నేను చాలా మీరు మీ యాక్టివ్ చాలా నచ్చుతుంది నాకు, ఐఎమ్ నాకు చాలా సంతోషం. మీరు ఏంటంటే మీకు కొంచెం అప్రియంగా ఉంటుంది కదా స్వామి అన్నాను. ఆ అప్రియం ఉంది, ప్రజలు కొంచెం చూస్తాం తప్పే ఉంది అన్నాడు. ఆయన కూర్చొని ఈ పక్క కూర్చో ఉంది, నేను కూర్చుని కూర్చున్నా. నాతో పాటు వచ్చిన క్యాండిడేట్ మాత్రం పోయి కాళ్ళు దండం పెట్టుకుంది, కాసేపు మాట్లాడుకున్నాం. ఆశీర్వాదం తీసుకోలేదు అట్లయితే? అది కూడా చెప్తున్నా, కాసేపు పిచ్చాపేట మాట్లాడుకున్నాక వస్తాను స్వామి అన్నాను. ఆయన లేచి వచ్చి మామూలుగా ఏంటి ఆయన కూర్చుంటాడు, పిండిపోయి ఆయన కాళ్ళు మొంగితే సన్మానం చేస్తాడు. నా దగ్గర లేచి వచ్చాడు, ఆయన లేచి వచ్చి సాల్వ్ వేసాడు. నేను మధ్యాహ్నం కోసం తల వంచా వంచాను, ఆయన కొంచెం పొట్టుగా ఉంటాడు, నేనేం పోడు, నేను తల వంచకపోతే బాగుండదు కదా. తల వస్తే సాల్వ్ వేసాడు, డ్రై ఫ్రూట్స్ ఒక 4 ఇచ్చాడు, దాన్ని పెట్టేసి వచ్చేసాను. ఆయన ఇప్పుడు లోపల ఉన్నారు, ఫోటోలు తీసేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, తీసేంటే సోషల్ మీడియాలో పెట్టేశారు. ఓకే, నేను గేట్ కడకు వచ్చే లోపలనే సోషల్ మీడియా పరిగెడతా ఉంది. ఇది నన్ను తానే తల వంచాడు సోమ ముందరాజు దండేసండి, కానీ అదే కనిపించింది వాళ్ళకి. ఆ పద్ధతిలో నేను పోయాను తప్పితే, నేను పూజ చేసుకుని పోయిట్టుంటే నేను కూడా సీఎం లాగా బట్టలు అంతా మార్చుకొని తండాలు పడుకుంటూ పోయి ఉండేవాడిని. మీరు కూడా సీఎం అవుతారు, ఎందుకంటే ఆయన ఆశీర్వచనం మీకు ఉంది కాబట్టి. మీరు ఈ వయసులో సీఎం కాబోతున్నారు అనేది మాత్రం పక్కగా. వాళ్ళు కాళ్ళు పెట్టుకుని పూజ చేసి అయినాడు, నేను కాళ్ళు ఆడబెట్టుకున్నాను. నేను ఇప్పుడు దండం పెట్టొచ్చాను తప్ప, యాజ్ ఎ ఫ్రెండ్కి ట్రీట్ చేశాను, ఆయన ఫ్రెండ్కి ట్రీట్ చేశాడు, మర్యాదలు మాట్లాడుకున్నాను తప్ప అంతగా చేస్తారు. బయటకు వచ్చేకాడికి ఏమైంది, నారాయణ స్వామికి ఎందుకు పోవాలా, నిజమే కదా, మా పార్టీ కూడా ఉన్నది ఎందుకు అయిపోయినా దాని జోలికి అన్నారు. ఓట్లు ఉన్నాయని ఈ అమ్మాయి చెప్పింది అన్న, ఓట్లు ఉంటే పోతలేదు దానికోసం ఎందుకు భయం ఉండాలి. ఇప్పుడు నాకు బాధ్యత ఇచ్చింది పార్టీ, ఇచ్చినప్పుడు ఆ ఓట్లు మంచివాళ్ళు కాదు, ఈ ఓట్లు మంచివాళ్ళు అంటే కూర్చుంది, ఓటు ఓటే ఎవరైనా కానీ.